రెండు వేల ఆరులో మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో పేదలకు పని కల్పించడం కోసం తెచ్చినటువంటి చట్టం సార్ ఆ పనుల కింద అంటే ఆ పనులను చేపట్టడం కోసము ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తూ ఉన్నారు సార్ గత పదిహేను సంవత్సరాలుగా అయితే గతంలో పద్దెనిమిది నెలల క్రితం వాళ్ళు సమ్మె చేసినారని వారిని తొలగించడం జరిగింది సార్ ఈ పనిచేసే వాళ్ళలో రెండు వేల మంది మహిళలు మూడు వేల ఆరు వందల మంది దళితులు సార్ కాబట్టి ముఖ్యమంత్రి గారు తండ్రి పాత్రలో ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించకుండా వాళ్ళని కంటిన్యూ చేసి మరి దాదాపు యాభై రెండు మంది చనిపోవడం కూడా జరిగింది సార్ కాబట్టి వాళ్ళు ఏదైనా అతిగా చేసి ఉంటే వాళ్ళ తరఫున నేను చేతులెత్తి దండం పెట్టి కోరుతా ఉన్నా సార్ తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాలు కల్పించుకోవడం కోసం వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఉపాధిలోకి మళ్ళీ తీసుకోవాలని వాళ్ళకు ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు సార్ థ్యాంక్ యూ సార్ గారు గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యురాలు అనసూయ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష సంబంధించిన శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష